వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కడప జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చింది. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బస్సులను బైపాస్ నుంచి మళ్లిస్తున్నారు పోలీసులు. అటు దుకాణాలను కూడా నిరసనకారులు మూయిస్తున్నారు. ఆటోలు రవాణా వాహనాలను సైతం రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను కూడా మూసివేతకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కడప జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చింది. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బస్సులను బైపాస్ నుంచి మళ్లిస్తున్నారు పోలీసులు. అటు దుకాణాలను కూడా నిరసనకారులు మూయిస్తున్నారు. ఆటోలు రవాణా వాహనాలను సైతం రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను కూడా మూసివేతకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. నమస్తే లత. గత ఉదయకాలం నుంచి కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంధుకు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా బస్సులు డిపోలుగా పరిమితం అయ్యాయి. మరి దుకాణాలన్నీ కూడా మరి స్కూళ్ళు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజా రవాణా కూడా అస్తవ్యస్తంగా కూడా ఎక్కడెక్కడ నిలబడడం జరిగింది. ఇక బంద్ పిలుపులంగా విద్యార్థి సంఘ నాయకులు, వైసీపీ నాయకులు, అన్ని పార్టీ నాయకులు నేతృత్వంలో రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేటువంటి నినాదంతో గత 15 రోజులుగా ఏకదాటి కూడా అన్ని వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో కూడా ఇక బంద్ నిర్వహిస్తడం జరుగుతుంది. అయితే 11-12 గంటల సమయంలో కూడా ఇక బంద్ను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి అందరి పైన కూడా దాడి చేయడంతో మరి పోలీసులకు మరి బంద్ చేస్తున్నటువంటి వామపక్ష నాయకులు కూడా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా మరి ప్రస్తుతం బంద్ను కూడా నిర్వహించడం జరుగుతుంది లక. రైట్, థ్యాంక్ యూ రాజు.